ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని పాదశ్రన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మానవులకు దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని గురించి కానీ లేక దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావం గురించి కానీ ధ్యానించుటకు అభ్యాసం చేసుకుంటకు మానవులకు దేవుడు ఏదైనా ఇచ్చాడా అని అంటే ఆయన లేఖన భాగంలో కొన్ని మాటలు మనం చదువుదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది, అది చదువుదాం. దయచేసి ఈ దినము అభ్యాసము ఏమి, క్రైస్తవులకు జీవిస్తున్న మనము ఏమి అభ్యాసం చేయాలి అన్నది లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోస్తాం. కానీ చేయవలసిన అభ్యాసం దేని గురించి చేయాలో దాని గురించి అభ్యాసం చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన ఆలోచనలతో దేవునికి విరుద్ధమైన కార్యాల పట్ల అభ్యాసం అంటే నేర్చుకుంటున్నాం అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకనే ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించాలి. అభ్యాసం చేయటకు దేవుడు మానవునికి ఏమిచ్చాడు అంటే మంచి చెడును గ్రహించేటకు అభ్యాసం చేయడానికి దేవుడు మానవులకు ఏమిచ్చాడు అన్నది లేఖన కొన్ని మాట చదువుదాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ అంటున్నమాట, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును అని ఈ వచనాన్ని రాసే ముందు పైన ఒక మాట అంటున్నాడు 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే నీతి వాక్య విషయంలో పసిపిల్లలు ఉన్నవారు ఎటువంటి అనుభవం లేని వారే ఉన్నారు కనుక, కానీ వయసు వచ్చిన వారు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి, అనుభవాన్ని కలిగి జీవించడానికి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అని అంటే జ్ఞానేంద్రియములు ఇచ్చాడన్నమాట లేఖనం. అంటే జ్ఞానేంద్రియము కలిగిన పసిపిల్లలు ఏ విధము చేతలైనా సరే వివేచించలేరు, గ్రహింపలేరు కనుక పసిపిల్లలు పాలు త్రాగే స్థితిలో ఉన్నారు కనుక వారు వివేచింపలేరు. కానీ వయసు వచ్చిన వారు వివేచింపగలుగుతూ దేవుడు మానవులకు మానవులమైన మనకు లేక వయసు వచ్చిన మనకు ఆయన జ్ఞానేంద్రియములు ఇచ్చారన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఇక్కడ అక్కడ రాయమన్నమాట, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే దేవుని వాక్యాన్ని ఇస్రాయేల్ చరిత్ర కానీ దేవుని గొప్పతనాన్ని గురించి కానీ ఆయన శిలువ జనన మరణ పునరుద్ధరణల గురించి కానీ మనం ఏదైతే ప్రకటించబడుతుందో ఆ ప్రకటించబడినది మానవులుగా జీవిస్తున్న వారు లేక అనుభవం కలిగిన వారమై ఉన్నారన్న వారు లేక వయసు వచ్చిన వారు గ్రహించాలి, వారు వివేచించాలి. వివేచించడానికి దేవుడు వారికి ఏమిచ్చాడనంటే లేఖన భాగంలో జ్ఞానేంద్రియములు ఇచ్చాడన్నమాట చూస్తున్నాం. అసలు జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? మానవ శరీరము జ్ఞానేంద్రియములు కలిగిన ఆ అవయవాలు ఉన్నాయి. ఏమిటి అవయవాలు అంటే జ్ఞానేంద్రియాలు 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు కలిగిన మానవుడు లేక క్రైస్తవుడు లేక వయసు వచ్చిన వారు వివేచించాలి. ఏంటి ఆ జ్ఞానేంద్రియాలు అంటే ఇక్కడ అంటున్నాడు, చర్మము, కండ్లు, నాలుక, ముక్కు, చెవులు. ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు మానవునికి ఇచ్చాడు. అంటే ఈ 5 రకాలైన జ్ఞానేంద్రియాలు పసిపిల్లలకు కూడా ఇచ్చాడు, కానీ పసిపిల్లలు దాన్ని వివేచించలేరు. ఆ జ్ఞానేంద్రియము ద్వారా వారు చర్మము ద్వారా కానీ లేకపోతే కండ్లు కానీ నాలుక వల్ల కానీ ముక్కు వల్ల కానీ చెవుల వల్ల కానీ ఎటువంటి అవగాహన లేని వారు ఉన్నారు. కనుక వయసు వచ్చిన వారు మాత్రము ఆ జ్ఞానేంద్రియములు కలిగిన వారే ఉన్నారు కనుక వారు వివేచించాలి. వివేచించగనట్టుగా ఒక ఉన్నతమైన రీతిలో ఆయన తెలియపోస్తున్న మాట ఇక్కడ లేఖన భాగం తెలియదు. అందుకని అంటాడు, ఏమంటాడు అక్కడ, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. దేవుని వాక్యంలో చరిత్ర కలిగిన ఆ పరిశుద్ధ గ్రంథమే కానీ లేక క్రీస్తు కాలంలో జరిగిన ఆ సంఘటనల గురించే కానీ ఎవరికి ఎక్కువ గ్రహింపు కలిగి ఉంటారంటే దేవుని వాక్యం స్పష్టంగా వయసు వచ్చిన వారు మాత్రమే ఆ జ్ఞానేంద్రియ వల్ల వారు జ్ఞానేంద్రియ వల్ల ఒక స్పర్శ కలిగిన వారండి. మంచి చెడులను లేక సత్యమో సత్యములను గ్రహించేవారుగా వివేచించేవారుగా ఉండగలట్టుగా ఆ జ్ఞానేంద్రియను ఉపయోగించుకోవాలి. ఉపయోగించగలట్టుగా దాన్ని అభ్యాసం చేయాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన పట్ల ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఆయన ఉన్నతమైన రీతిలో ఆయన చేసిన కార్యాల నిమిత్తము కానీ లేక ఈ వచనం యొక్క వివరణ కానీ మనం తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకో. దయచేసి కళ్ళు మూసుకో. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినాలన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి
ఈ భయంకర దినాల్లో సైతం నాయన నీ రక్షణ సువార్తను ప్రకటించటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అయా మార్గాన్ని బట్టి, ఈ అంతరాంగాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ అంతరాల ద్వారా ఎవరైతే నైనా నీ మాటలు వినట్టుగా ఆసక్తి కనిపించి నీ సన్నిధిలో చేరుతున్నారో అటువంటి వారికి కాస్త ఉన్నతమైన నడిపింపును, వివేచనతో కూడిన జీవిత విధానం కలిగినట్టుగా నీ ఆత్మ ప్రోక్షాన్ని గ్రంపచేసి, అయా వినుచున్న మా అందరికి కాసిన వాక్యపు వెలుగును అయా నాపై మాపై కుమరంపచేసి మీరు పొందమని, ఈ కార్యక్రమానికి సహకరిస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కాసిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ ఆత్మచేత నేను అనుగ్రహపచేసి నీకు సాక్షులుగాను, నీకు వెలుగులుగాను, నీ స్వాస్థ్యంగా జీవించడంలో నీ కార్యము చూపించి మీరు మహిమగంత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, ఏమన్నాడు అక్కడ, కీడు మేలు కీడులను వివేచించడానికి అభ్యాసం చేయాలి. మనం అనేక సంవత్సరాలకు దేవుణ్ణి మందిరానికి వెళుతున్నా, ఇది సత్యము ఇది అసత్యము కానీ, ఇది మేలు ఇది కీడు అని కానీ మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించలేకపోవడం కారణం దేవుడు మనకి జ్ఞానేంద్రియాలు ఇవ్వలేదు అంటే ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అదేదో ముక్కు ఇచ్చాడు, కళ్ళు అదేదో నాలుకిచ్చాడు, చర్మము కూడా మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా మేలేమిటో కీడేమిటో అదేదో సత్యం ఏమిటో అసత్యం ఏమిటో గ్రహించక మనం ఆయా రకాలుగా మనం మాటలు మాట్లాడుతూనే ఉంటాం. ఈ మాటల వల్ల ఏం కనపరుస్తున్నామనంటే మనము వివేచన లేని వారి వల్లే కనపడుతున్నాం లోకానికి. ఇది మన సొంత ఆలోచనతో మనం గ్రహించేవారుగా, సొంత ఆలోచనతో మాట్లాడేవారు కాకుండా, నిజముగా నీవు జ్ఞానేంద్రములు కలిగిన దేవుడు మనిషిగా, దేవుని చేత నిజమైన జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్టే. నిజమైనంటే సత్యాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు. చర్మముతో మనం ఏమిటి ఎటువంటి స్పర్శ కలిగి ఉంటాం, అదితిలో కళ్ళతో ఏమి చూడగలుగుతున్నాం, అదిత నాలుగుతో ఏమి మాట్లాడగలుగుతున్నాం, అదిత ముక్కుతో ఎటువంటి వాసన పీల్చగలుగుతున్నాం, చెవులతో ఏమి మాటలు వినగలుగుతున్నాం, ఇవి జ్ఞానేంద్రియాలు అనబడి దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ మానవునికి ఇచ్చిన ఆయన వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, అందుకని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా ఏ వయసులో వారు సేవలు చేయడానికి ప్రవక్తలుగా నిర్మించబడ్డారంటే సుమారుగా 40 సంవత్సరాలు పైబడిన వారే. అంటే కొంతమంది బాలులుగా ఉన్నప్పుడే దేవుడు వారు నేర్పరచుకున్నాడు, ఎక్కువ శాతము 40 సంవత్సరాలు పైబడిన వారే పరిచారకులుగా ఉన్నట్టుగా మనం లేఖన భాగం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఎటువంటి వయసు వారిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడంటే వారు కూడా 40 సంవత్సరాలు పైబడిన వారిని 12 మంది శిష్యులను ఏర్పరచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మేలు కీడులను వివేచించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అన్న మాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏ దేని ద్వారా అంటే, మన చెవుల ద్వారా కానీ, మన ముక్కు ద్వారా కానీ, మన నాలుక ద్వారా కానీ, మన కళ్ళ ద్వారా కానీ, మన చర్మం వల్ల కానీ, ఎటువంటి జ్ఞానేంద్రములు కలిగిన వారమే ఉన్నామో అది మేలుకీడు సహించేవారుగా లేక గ్రహించేవారు ఉండటానికి అభ్యాసం చేసే విధానాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకని అక్కడ పైన 13లో అంటాడు ఏమంటే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక. అంటే పాలంటే వివేచన లేనివారు, కళ్ళతో ఏమి చూడాలో తెలియదు, చెవులతో ఏ మాటలు వినాలో తెలియదు, ఏమి ఎటువంటి స్పర్శ కలిగి ఉన్నామో తెలియదు, ఎటువంటి మాటలు మాట్లాడో తెలియదు, అదితో ఏమి చూస్తున్నామో తెలియదు, దేన్ని వాసన పిలుస్తున్నామో కూడా వారికి తెలియదు. అంటే వారు పసిపిల్లలుగా ఉన్నారు కనుక వారికి పాలే తగును, కానీ వయసు వచ్చిన వారికి ఏమి తగును అని అన్నమాట. అంటే అక్కడ అండనమాట, వయసు వచ్చిన వారి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే వారు చేయవలసిన బలమైన ఆహారాన్ని భుజించడానికి, భక్షించడానికి వారు ఇష్టపడారు. ఎందుకు భక్షించాలంటే దాని వలన వారు వివేచన, దేవుని జ్ఞానం గురించి కానీ, దేవుని ప్రభావము గురించి కానీ, దేవుని ప్రేమను గురించి కానీ, దేవుని యొక్క శిలువ మరణం గురించి కానీ, ఆయన రక్త ప్రోక్షణ గురించి కానీ, లేక ఆయన సంఘం అనబడిన శరీరం గురించి కానీ ఒక వివేచన కలిగిన వారే ఉండగలరన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక క్రైస్తవేతరులుగా కాకుండా క్రైస్తవులుగా జీవిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, జ్ఞానేంద్రములు కలిగిన వయసు వచ్చిన వారలారా, మీరు మేలేమిటో కీడేమిటో గ్రహించేవారుగా, వివేచించేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా అంటే ఉండగలుగుతూ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, మన సంఘములో సంఘ కాపుల ద్వారా వాక్యాన్ని వినిపింపు చేయడమే కాకుండా అనేక మంది సేవకుల ద్వారా, అనేక యంత్రాల ద్వారా వాక్యాన్ని వినగలుగుతూ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మందిరానికి వెళ్ళలేకపోయినా,
కాళ్ళు బాగా లేకపోవడం లేకపోతే శరీరం బాగా లేకనో అనారోగ్యపోతున్నప్పటికీ కూడా మనం బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు గొప్పగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే నీకు కలిగిన ఆ జ్ఞానేంద్రియముల ద్వారా ఆ వాక్యాన్ని విని నీవు మేలేమిటో కీడేమిటో వివేచించే విధానాన్ని కలిగే రీతిలో ఉండాలి. వివేచించగలిగిన అభ్యాసం చేసే విధానం కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. క్రైస్తవులుగా జీవిస్తున్న వారు ఇస్రాయల్ ఉన్నవారు దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో వారికి ఒక ఉన్నతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా వారు దేన్ని అభ్యాసం చేస్తున్నారు, దేన్ని అభ్యాసం చేయడం ద్వారా దేవునికి దూరస్తులుగా వారు అయ్యారు, దేవుడు వారిని విడిచిపెట్టగల కారణం ఏమిటి, ఏమి అభ్యాసం చేశారని వారు దేవుడిని వారిని విడిచిపెట్టారంటే దేవుడు ఎన్ని కార్యములు చేసి ఆశ్చర్యకార్యములు చేసి వారిని కాపాడి పోషించి నడిపించినప్పటికీ కూడా వారు లోకానుసారమైన ఆలోచనతో జీవించిన విధానం మనం చూస్తున్నాం. వారు చేసిన అభ్యాసము ఏమిటో కొన్ని మాటలు లేఖన భాగాలు మనం చూద్దాం. ఇక్కడ లేఖన భాగం 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఈ దేన్ని బట్టి వారు అభ్యాసం చేస్తున్నారు, ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అనేక రకాల హెచ్చరిక చేసినప్పటికీ, ఆయన ప్రలాపించు కన్నీటితో వారికి మొరపెట్టినప్పటికీ, వారికి వివరించినప్పటికీ కూడా ఆ ప్రజలు జ్ఞానేంద్రము కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా మేలేమిటో కీడేమిటో మంచి ఏమిటో చెడేమిటో సత్యమేమిటో అసత్యమేమిటో దేవుని ప్రేమ ఏమిటో వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కనుకనే దేవుడు వారికి దూరస్తులుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమి అభ్యాసం చేశారు అన్నదాన్ని మనం చూస్తే 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చదువుదాం. ఇక్కడ అన్నాడు, సత్యము పలుగక ప్రతి వారును తన పొరుగు వారిని వంచును అబద్ధములాడుట తమ నాలుగులకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎవరి గురించి తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజల గురించి తెలియపరుస్తున్నాడు. అంటే ఈ ప్రజలు అబద్ధాలు అభ్యాసం చేయడానికి గల కారణం ఏమిటి? దేవుడు మేలు చేయలేదా? దేవుడు పోషించలేదా? దేవుడు నడిపించలేదా? వారి కష్టకాలంలో నష్టకాలంలో వారికి దేవుడిగా ఉండి అనేక రకమైన ఆహార పరలోక మన్నాను తినిపించే అనుభవాన్ని ఆయన చేసినప్పటికీ కూడా వారు ఏమన్నారంటే అబద్ధములు పలుకుతున్నారు. అందుకని అక్కడ అంటారు ఎవరి పట్ల అబద్ధాలు, పొరుగు వారిని వంచించుచు అన్నమాట చూస్తున్నా అక్కడ. అంటే పొరుగు వారిని వంచించుచు వారు అబద్ధములు ఆడుతున్నారన్నమాట లేఖన భాగంలో మనం స్పష్టంగా. సత్యము పలుకక ప్రతి వాడు తన పొరుగు వారిని వంచించును అబద్ధములు ఆడ తమ నాలుగులకు అభ్యాసము చేసి ఉన్నారు. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియప మొదటి క్రియ ఇది. అనేకమైన సంఘటనలు అభ్యాసం చేసిన విధానం లేఖన భాగాలు అనేకమైనవి, కానీ మొట్టమొదటిగా ఈ దినము అభ్యాసం అనబడినది ఏ విధము చేత అభ్యాసం చేయటం ద్వారా, ఈ దేని గురించి అభ్యాసం చేయటం ద్వారా దేవుడు మనకు దూరస్థులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడో లేఖన మొదటిది ఆయన ప్రజలను పొరుగు వారిని వంచించుచు రెండో మాట అన్నాడు అబద్ధము నాటుక వారు అభ్యాసము చేస్తున్నారు. అంటే దేవుడు అనేకమైన మేలుతో తృప్తి పరుస్తున్నప్పటికీ కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నడకనిస్తున్నాడు, పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు పోషిస్తున్నాడు, అనేక రకాలైన కారణాల చేత ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావాలి అంటే అబద్ధం ఆడతాం. ఏదో పని ఉంది దేవుని సన్నిధికి రావాలంటే ఎన్ని పనులు ఉన్నా దాన్ని విడిచిపెట్టి రావాలి, ఎన్ని పగలున్నా ఎన్ని ద్వేషాలు ఉన్నా వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. అవన్నీ రాకుండా ఆ ఏదో ఒక సాకులు చెప్పి దేవునికి దూరొస్తుంది. దాని గురించి అభ్యాసం చేస్తున్నారే తప్ప మనం మంచి ఏమిటో, దేవుని దగ్గరికి వెళ్తే ఎటువంటి మేలు పొందగలమో, దేవుని దగ్గరికి వెళ్తే ఎటువంటి స్వస్థ పొందగలమో, దేవుని దగ్గరికి ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందగలమో, దేవుని దగ్గరికి వెళ్తే మనం ఎటువంటి నెమ్మది కలగా ఉన్నా ఆ అభ్యాసం వారు చేయకపోగా వారు అబద్ధములు ఆడటానికి అభ్యాసం చేస్తున్నారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. కనుక మనం అభ్యాసం చేయవలసినది ఏమిటనగా దేవుడిచ్చిన జ్ఞానేంద్రియముల వల్ల మనం చేయవలసిన అభ్యాసం ఏంటంటే మేలు కీడులను వివేచించే రీతిలో మనం అభ్యాసం చేయాలి. ఎలా అభ్యాసం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటే. అనేక మంది సేవకులు చెప్తున్న బోధనలో సత్యమేమిటో మనం గ్రహించిన వారమే ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు ప్రస్ఫుటముగా కనపరుస్తున్నాడు. కనుక ఈ దేవుని మాటలుగా ఉంటున్న మన జీవిత విధానం ఆయన చెప్తున్నమాట, మనం అభ్యాసం చేసే విధానాన్ని మనం మార్చుకోవాలి. దేనికి మార్చుకోవాలంటే వయసు వచ్చిన వారమే ఉన్నాం మనం. మనం వయసు మీద పడింది 60 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఇంకా మనం ఇంకా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మనం సుమారుగా అనేక వయసు వచ్చిన వారమే ఉన్నాం. అంటే జ్ఞానము లోక జ్ఞానాన్ని కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ జ్ఞానాన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క మేలు ఏ విధంగా చేయగలడో, ఆయన కోపగిస్తే కీడు ఏ విధంగా మనకు జరుగుద్దు అన్న సత్యాన్ని కూడా గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. దానికి కారణం అంటే మనం అభ్యాసం చేయట్లా. రెండో మాట చూద్దాం. ఓషియా గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో ఒక మాట అంటాడు, చదువుదా. మొదటిది పొరుగు వారిని వంచించుచును
అబద్ధముల ఆటకు అభ్యాసం చేస్తున్నారని చెప్పిన మాట యిర్మీయా గ్రంథంలో మనం చూశాం. రెండవది అదే ప్రజలు రెండవ మాట చెప్తున్నాడు ఇక్కడ 9వ అధ్యాయము 5వ వచనం. ఓషియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో ఎటువంటి దాని క్రియల గురించి వారు అభ్యాసం చేస్తున్నారంటే ఇక్కడ అంటున్నమాట ఏమంటాడు అక్కడ చదువుదాం. ఓషియా గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో మాట రాయబడింది చదువుదాం. ఇస్రాయేలీ వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు. ఇస్రాయేల్ వారు తమను అపవిత్రపరుచుకునేదరు. అంటే వ్యభిచారం చేయటం ద్వారా అక్కడ వారు అపవిత్రులుగా పుడుతున్నారు. దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? పవిత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ అపవిత్రత అనేది, అపరిశుద్ధత అనేది దేని బట్టి కలుగుతుందంటే వ్యభిచారం చేయటం వల్ల. దేవుని వాక్యంలో అనేక రీతిలుగా తెలియపరచబడే వ్యభిచారం అన్న దానికి అనేక అర్థాలు ఇస్తున్నాయి. దేవుణ్ణి విడిచి, లేక సంఘాన్ని విడిచి, లేక కుటుంబాన్ని విడిచి, లేక భార్యని విడిచి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అని లేఖన భాగం తెలియపరుస్తుంది. అందుకనే లేఖన భాగం చెప్పే మాట ఏమిటంటే మీరు వేరుపరచకూడదు. ఎవరిని వేరుపరచకూడదు అంటే భార్యాభర్తలను జతపరచిన వాడిని వేరుపరచకూడదు, సంఘములో సభ్యులుగా ఉన్నవారిని సంఘం నుంచి వేరుపరచకూడదు, సంఘములో సభ్యులుగా ఉన్నవారే సంఘాన్ని వేరుపరచకూడదు అన్న మాట కూడా. ఎందుకు వేరుపరచకూడదు అంటే ప్రదానం చేయబడింది అది. దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆయన ఎలా ప్రదానం చేసుకున్నాడు అంటే మన క్రీస్తునకు సమర్పించుకునేలాగా మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆయన క్రీస్తునకు సమర్పింపవలనని, సమర్పించుకొనవలనని ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నారన్నమాట లేఖన భాగం. ప్రదానము చేయబడిన మనం ఎటువంటిది అంటే దేవుణ్ణి విడిచిపెట్టి అనేక రకాల ఆలోచనతోనో, లేక పారంపర్యమైన జీవిత విధానంలో, లేక ఆచారపూర్వకమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవించగలుగుతున్నామో దానినే లేఖన భాగ వివరణ వ్యభిచారం ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉంటుంది కానీ కష్టం వచ్చేప్పుడు అపనమ్మకముగా మార్చబడుతుంది. దేవుని అందు విశ్వాసం ఉండదు కానీ శ్రమ వచ్చినప్పుడు అది అవిశ్వాసముగా మార్చబడుతుంది. అవిశ్వాసముగా మార్చబడిన వారమండి ఏం చేస్తున్నామంటే మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళుతూ ఉన్నాం. దానిని లోక సంబంధమైన ఆలోచన కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనతో మనం ఆలోచించగలిగితే దాన్ని వ్యభిచారం అంటాడు. అటువంటి దాని గురించి ఏమనంటే ఇస్రాయేల్ వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు. ఇస్రాయేల్ వారు తమను అపవిత్రపరచుకునేదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా అతడు నీకు కోతకాలము నిర్ణయించును అన్నమాట కూడా. అంటే ఆయన చెరలోనికి వెళ్ళబడ్డారు, అంటే దేవుని విడిచి వెళ్ళిపోయారు వాడు. వారు బంధించబడ్డారు. ఈ బంధించబడిన విధానం దేన్ని బట్టి, దేవుణ్ణి విడిచి ఇంకొక దాన్ని ఆరాధించడం ద్వారా, లేక దేవుణ్ణి విడిచి వేరొక దాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునికి దూరస్తులుగయ్యారు. వారు బంధించబడ్డారు. బంధించబడిన వారిని మరలా రప్పించినప్పటికీ కూడా వారు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన కలగచేసిన జ్ఞానేంద్రాన్ని బట్టి దేవుని ప్రేమ గురించి అభ్యాసం చేయట్లా, దేవుని క్రియల గురించి అభ్యాసం చేయట్లా, దేని గురించి అభ్యాసం చేస్తున్నారంటే వారు వ్యభిచార క్రియల గురించి అభ్యాసం చేసేదరు అన్నమాట లేఖన భాగంలో. అభ్యాసం చేయటం దేవుడు ఏమిచ్చాడంటే జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ఆయన. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనం అభ్యాసం చేసే విధానాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాం. అంటే ఇస్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఏమి అభ్యాసం చేశారంటే, ఒకటి అబద్ధాలు ఆడటం అభ్యాసం చేశారు, రెండవది వ్యభిచార క్రియను అభ్యాసం చేసినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అదే ఓషియా గ్రంథం 3వ కారణం కూడా చెప్తున్నాడు. ఓషియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ ఇంకో దాని గురించి అభ్యాసం చేశారని చెప్తున్నాడు. ఏమంటాడు అక్కడ, నేను ఇస్రాయేల్ వారికి స్వచ్ఛత కలుగ చేయదలంచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది, జెరులు మోసము అభ్యాసము చేసెదరు. అంటే దేవుడు వారిని స్వస్థపరచాలని అనుకున్నా, రెండవది ఆయన షోమ్రోను స్వస్థత కలగజేయదలంచిన వారి దోషము షోమ్రోను చెడుతనమును బయలుపరుచుతున్నది. అంటే చెడుతనముకు కనపడుతుంది. వారిని స్వస్థపరచబట్టడానికి ఆ చెడుతనం ఏం కలుగుతుంటే అడ్డం వస్తుంది. స్వస్థపరచలేకపోగల కారణం అంటే వారు చేసే చెడుతనం. చెడుతనము చేయడానికి, మోసం చేయడానికి వారు అభ్యాసం చేస్తున్నారు తప్ప వారు దేవుని ప్రేమను అభ్యాసం చేయలేకపోతున్నారు, దేవుడై ఉన్న వాక్యాన్ని అభ్యాసం చేయలేకపోతున్నారు. ఆయన మన మధ్యలో ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన వాక్యరూపంలో ఉన్నాడు. వాక్యరూపమైన దేవుడు ఆయన తన ఆత్మచేత మన సత్యంలోనికి నడిపించడానికి అనేక రకాలుగా లేఖన భాగాన్ని మనకు ప్రకటిస్తున్నాడు. తన ఆత్మచేత, దేవుని ఆత్మచేత మనతో మాట్లాడుతూ సర్వసత్యంలోనికి నడిపించబడినట్టుగా తన ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. కానీ ఆశపడుతున్న ఆయన ప్రేమ,
ఆశపడుతున్న తన హృదయాన్ని మనం సంతోషపరచేటట్టు తెలక ఆయన ఆశ నెరవేర్చుకున్నట్టుగా మన విశ్వాస జీవితం ఉండలేకపోవడం గల కారణం ఏం చెప్తున్నాడు? మోసములను అభ్యాసం చేస్తున్నారు. ఒకటి అబద్ధాలు, రెండు వ్యభిచార క్రియలు, మూడు మోసపు అభ్యాసం చేస్తున్నారన్న మాట లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరచాం. వారి ప్రజల పట్ల చేసిన ఆ క్రియలు క్రైస్తవులు జీవిస్తున్న ఈ కాలంలో మనం ఏ అభ్యాసం చేస్తాం? సంఘ సభ్యులుగా ఉన్న మనం వయసు వచ్చిన వారి గురించి లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. వయసు వచ్చిన వారమై ఉండి దేన్ని అభ్యాసం చేస్తున్నాం? మంచి ఏమిటో, చెడు ఏమిటో, ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు మనకి మేలు చేసేవారు, ఎవరు కీడు చేసేవారు, ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు అసత్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు బతుకు తెరువు కొరకు జీవితాలు సేవలోకి వచ్చారు, ఎవరు దేవుని ఆత్మల కొరకు సేవలోకి వచ్చారన్న సత్యాన్ని గ్రహించలేకపోవడం గల కారణం ఏమిటి అనంటే జ్ఞానేంద్రములు కలిగినప్పటికీ కూడా అవి మోగబోయిన వలె స్పర్శ లేని వారి వలె ఉన్నారు. కరుణుండి చూడలేని వారి వలె, చెవులుండి వినలేని వారి వలె, అది రీతిలో నాలుగుండి నోరుండి మాట్లాడలేని వారి వలె ఈ లోకంలో జీవించే వారికి మనం కనపడుతున్నాం. కానీ జ్ఞానేంద్రియములు ఇచ్చిన దేవుడు ఆయన ప్రేమపూర్వకంగా చెప్తున్న మాట ఏమిటంటే మీరు మంచి ఏమిటో కీడేమిటో మనం వివేచించగలుగుతూ దేవుని ప్రేమను అభ్యాసం చేయాలి. దేవుని వాక్యాన్ని అభ్యాసం, అవి అభ్యాసం చేయనట్టుగా దేవుని వాక్యాన్ని వింటూ అభ్యాసం చేయనట్టుగా మనకి జ్ఞానేంద్రియములను ఇచ్చినాడు. జ్ఞానేంద్రియముల మనం చేయవలసినటువంటి పాపపు క్రియలు కాదు, చెడు తలంపులతో లేక చెడు చూపులతో చెడు నడకలతో లేక స్పర్శ లేని వారి వలె కాకుండా మనం దేవుని ప్రేమను గుర్తిరిగిన వారమే ఉన్నట్టుగా, మంచిని మనం గ్రహించే వారు ఉన్నట్టుగా మనం అభ్యాసం చేసే అనుభవానికి రావాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా తెలియపో. అందుకని దావీదు భక్తుడు అంటాడు. ఏమంటాడు దావీదు భక్తుడు అంటే ఒక మాట చదువుదాం. 131 కీర్తన దావీదు భక్తుడు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన మొదటి వచనంలో, యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నాకు అందరి వాటి అందరినూ గొప్పవాటి అందరి నేను అభ్యాసం చేసుకునుట లేదు. అంటే దావీదు భక్తుడు రాజైనప్పటికీ కూడా, ఆయన అనేక సంవత్సరాలుగా దైవుని రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వ్యక్తిగా పరిపాలించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నమాట. ఏమంటున్నాడు, నా హృదయం అహంకారం కలది కాదు. ఎప్పుడు పాపం చేసి పశ్చాత్తాపడి తనకు తగిన శక్తి ఆ ప్రాయశ్చిత్తాన్ని పొందిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు తరత కలిగిన ఈ కీర్తన రాయబడిన కీర్తనలో ఆయన అన్నాడు, నా హృదయము అహంకారము కలది కాదు, నా కనులు మీద చూసినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునుట లేదు. ఈ రోజులో క్రైస్తవులకు చూస్తున్న మన పరిస్థితి అలాగే ఉంది, సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అందని వాటి అందు వారు అభ్యాసం చేస్తున్నారు. అహంకార వృద్ధిబల హృదయం కలిగిన వారే పైకి చూచు కన్నుల మీద చూచుచు అన్న మాట కూడా చూస్తున్నాం. అంటే వారికి అందని వాటి వైపే వారు మనసుంది తప్ప వారు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారుగా లేకపోతున్నారు. దావీదు భక్తి స్పష్టంగా తెలియపోసం, నా హృదయము అహంకారము కలది కాదు. రెండవది, నా కన్నుల మీద చూసినవి కావు, నాకు అందని వాటి అందేనను గొప్ప వాటి అందేనను నేను అభ్యాసం చేసుకునుట లేదు. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను అని చెప్తూ, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్ద ఉన్నది. అది దేవుని యొక్క సత్య వివేచించే విధానం. ఆయన మేలు కీడును వివేచించే విధానం ఏమిటి అంటే జ్ఞానేంద్రములు కలిగిన ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను తల్లి విడిచిన చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి అద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నీ అద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. దేవుని మీద ఆశ పెట్టుకొని అంటే పై వాటి ఎందు మనం అతిశయించేవారిగా లేక వాటి ఎందు మనం చూచేవారిగా, అందుకని అక్కడ స్పష్టంగా రావాడు, గొప్ప వాటి ఎందైనను అందని వాటి ఎందు అభ్యాసం చేసుకునేవారిగా కాకుండా మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టేదిగా ఉండాలి. మన ప్రాణము ఆయన మీదనే ఆశ పెట్టుకునేదిగా ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. దాని కొరకు మనం అభ్యాసం చేయాలి. దేవుని ప్రేమ కొరకు మనం అభ్యాసం చేసేవారికి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. కనుక దేవుని మాటలు వింటున్న మనలో మరొకసారి ఎబ్రిలకు రాసిన పత్రిక 5:14 వచ్చి చదివి నేను ముగిస్తాను. దేవుని వాక్యం, మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు అన్న దగ్గర 2 అని రాయబడింది. వారిని ఏమంటున్నారంటే ఇక్కడ
పరిపూర్ణులు. దేనిలో పరిపూర్ణులు? అబద్ధాలు ఆటల పరిపూర్ణుల, వ్యభిచారం చేయడంలో పరిపూర్ణుల, లేక మోసగించే వాళ్ళ పరిపూర్ణుల. దేనిలో పరిపూర్ణులు అంటే దేవుని సత్యాన్ని, దేవుని ప్రేమను వివేచించగలిగినట్టుగా, అభ్యాసం చేయగినట్టుగా వారు పరిపూర్ణులై ఉన్నారు. వారు మేలును గ్రహించిన వారే ఉండి, సత్యమును గ్రహించిన వారే ఉన్న అటువంటి వారిని అక్కడ పరిపూర్ణులు అంటన్నమాట చూస్తున్నాం. అంటే పరిపూర్ణులు ఎందుకు కాగలిగారంటే వారు అభ్యాసం చేశారు. దేనివల్ల అంటే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానేంద్రియములను బట్టి వారు ఏం అభ్యాసం చేసి మేలు కీడులను వివేచించగలినట్టుగా వారు అభ్యాసం చేశారు. కనుక వారు పరిపూర్ణులుగా ఉన్నారు. ఈ అభ్యాసం చేసిన వారిలో శిష్యులు ఉన్నారు, అపొస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి నావని ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దేవుడు అన్నీ కూడా నీ కృపాశాతం మమ్మల్ని నింపారు నాయన. మరి నా ఈ సమయంలో నీ పాద సన్నిధి చేరి కొన్ని మాటలు ప్రకటించుటకు నాకున్న మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి యా నిశీలు చట్టం మెరుగుపరుచుకొని అంశంనైనా అభ్యాసం చేయట అనే దాని మీద కొన్ని మాటలు ప్రకటించటకు మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాల సత్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి ప్రకటించబడిన ఈ వాక్య వార్తనైనా అనేకులకు శక్తినిచ్చేదిగా, అనేకులకు బలాన్ని ఇచ్చేదిగా, అనేకులకు ధైర్యాన్ని ఇచ్చేదిగా, అనేకులకు నైనా ఒక ఉన్నతమైన జ్ఞానేంద్రియములు కలిగిన వారే వివేచించగలనట్టుగానైనా నీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు మేము పొందమని, అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, అనారోగ్యంతో కలిసి ఆరోగ్యమును, బలహీనంలో కలిసి బలాన్ని, అయ్యా సమస్యలను కలిసి పరిష్కారం చూపించి మీరు మేము తెచ్చుకోనమని ప్రకృముగా. అయ్యా ఈ కాలంలోనైనా ఈ దినాల్లో మరి అనేక మంది చిన్నపిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారు, టైఫాయిడ్ ద్వారానైనా మరి దరిద్రులనైనా దగ్గు జరుపుతారు బాధపడుతున్నారు. కనుక వారందరూ కూడా మీరు స్వస్థపరచండి. ఇది కనుక చిన్నపిల్ల నా ఎద్దుకు రాని పరలోక రాజ్యం అంటే వారితో చెప్పిన దేవ, మరి అటువంటి బిడ్డల్ని ఎద్దుకు వస్తుంది వారికి ఆ స్వస్థత ఇచ్చేసి తల్లిదండ్రులు సంతోషించుకున్నట్టుగా, సంఘానికి మేలుకున్నట్టుగా నీ కృప చూపించి మీరు మహిమాన్ని ఆరోపించుకోవాలని నా ప్రభువు నీ ప్రియుడైన యేసుక్రీస్తునామ ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి.
ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.